ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు విఆర్ఏలు. సీఎం శాసనసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిరసనకు దిగారు. లేదంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. పే స్కేల్ విషయంలోనూ రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. 2017 ఫిబ్రవరి 24న శివరాత్రి రోజు ప్రగతి భవన్లోనే సీఎం తమకు హామీ ఇచ్చారని, తర్వాత అసెంబ్లీలోనూ 2 సార్లు ప్రకటన చేశారని, కానీ అవి కార్యరూపం దాల్చలేదని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద విఆర్ఏల ధర్నాపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు అందరూ ఆందోళన బాట పట్టారు. గత 2 రోజులుగా మండల కేంద్రాలు ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విఆర్ఏలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించండు, మాకేందంటే ఏంది మాకు కష్ట జీవితం చూసి ఒకటి హామీ ఇచ్చిండు, పేస్కేల్ ఒకటి ఇస్తాడు, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తాడు, ఇంకోటి ప్రమోషన్లు అర్హత ఉన్న వాళ్ళకు ప్రమోషన్ ఇస్తాడు, ఇవన్నీ ఆయనే అసెంబ్లీ సాక్షిగా ఆయనే చెప్పిండు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, మా పిల్లలు ఆగం కాకుండా మేము రోడ్ మీద పడకుండా ఇకనైనా మాకు కళ్ళు తెరిచి కొంచెం మాకు పేస్కేలు ఇస్తారని, మేము పేస్కేలు వారసత్వ ఉద్యోగాలకు కల్పిస్తారని, ప్రమోషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాము. సీఎం కేసీఆర్ చెప్పినట్టు హామీ ఇచ్చినందుకు మాకు అందరికీ ప్రమోషన్లు రావాలి. మేము సిన్సియారిటీగా పనిచేస్తాం. మా అటెండర్కు ఉన్నంత వాల్యూ కూడా మేము చేసే రోజు మాకు లేదు. కావున మాకు సీఎం చెప్పిన హామీల ప్రకారం మాకు పే స్కేల్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎన్ని రోజులుగా మీ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి? క్రీస్తు పూర్వం నుంచి తలారీ వ్యవస్థ నుంచి కావలికారి నుంచి విఆర్ఏ వ్యవస్థగా కొనసాగుతున్నాం సార్. మేము ప్రెసెంట్ గా ఇప్పుడు ఎటు పాయనో ఎక్కడ పాయనో సార్, ఇప్పటి వరకు హామీలు ఆ సమస్యగానే మిగిలిపోవడం జరిగింది. గ్రామంలో ఎలాంటి ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగి కానీ గ్రామానికి వచ్చినప్పుడు వారి వెళ్లిపోయేదాకా చిట్ట చివరి వరకు వారికి భోజన సదుపాయాల కాడికి వెళ్ళి డెత్ బర్త్ సర్టిఫికెట్ల కాడికి ఎంచి ఏమున్నా సరే సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తూ సేవలు అందిస్తూ ప్రతి ఒక్క అంశంలో ముందడుగు మేము ఉండి వాళ్ళకి సేవలు చేసి ఈ విధంగా అన్ని సేవలు కొనసాగించు రావడం జరిగింది సార్. ఇప్పటి వరకు మా శ్రమను మమ్మల్ని గుర్తించకపోవడము చాలా సిగ్గుచేటగా భావిస్తున్నాం సార్ మేమందరము. అందుకని మాకు కనీస వేతనము ఇప్పుడున్న నిత్యావసర సరుకులకు 10,500 రూపాయలు దేనికి సరిపోతాయి సార్? మీకు ఇస్తే మీకు సరిపోతాయా సార్? కొనసాగిస్తాం మా జీవనము. అందుకోసానికి మాకు 25,000 రూపాయల సాలరీ ప్లస్ అలాగే పే స్కేల్ జీవో వెంటనే అమలు చేసి ప్లస్ కారుణ్య నియామకాలు చేపట్టి 50 సంవత్సరాలు నిండిన వారి కుటుంబాలలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం సార్. న్యాయపరమైనటువంటి సమస్యలు సాల్వ్ చేయమని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయమని కోరడమైనది. ఇప్పటికీ 2017 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ప్రతి వెనుక ఒక విఆర్ఏ కష్టము పూర్తి స్థాయిలో ఉంటుంది. కళ్యాణ లక్ష్మి నుండి మొదలుకొంటే 2017 భూరికార్డుల ప్రచారం పేరుతో విఆర్ఓలకు మాకు టార్గెట్లను పెట్టి పని ఒత్తిడి పనిభారం మేము ఆ పనిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామంలో ఉండి కంప్లీట్ చేసిన కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు విఆర్ఏ అంటే క్షేత్రస్థాయిలో గ్రామంలో ఉండి మా ఉద్యోగము పార్ట్ టైం అయినా మేము ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నాము. ఇంకోటి 22 నెలల సమయం అవుతున్నది విఆర్ఏ విఆర్ఓలను పక్కన పెట్టి అటువంటి పనిభారం మొత్తము విఆర్ఏలపైననే ఉన్నది. అధికారుల ఒత్తిడి కానీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి కానీ క్షేత్రస్థాయిలో మేము చాలా ఒత్తిడిని భరిస్తున్నాము. మాకు ఇవ్వాల్సినటువంటి డిమాండ్లనే మేము కోరుతున్నాము. మొత్తానికైతే విఆర్ఏలందరూ కూడా ఆందోళన బాట పట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తున్నారు. సో 55 ఏళ్ల పైబడిన వాటికి వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే పే స్కేల్ ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. గౌరవ వృత్తి కల్పించాలి. ఎందుకంటే విఆర్ఓలో పని కూడా తామే చేస్తున్నాము. అధికారులు వస్తే వెట్టిచాకులు చేస్తున్నారు. ప్రభుత్వాలు మొత్తం కూడా ఉపయోగించుకుని తమను మాత్రం ఈ విధంగా వెట్టిచాకులకే పరిమితి చేస్తున్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్ పరిష్కరించాలని విషయంలో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సునీల్ గారి నరేంద్ర, TV5 రంగడి కలెక్టర్.